కృష్ణా జిల్లా ఇల్లంతకుండ మండలంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులపై మరియు అఖిల భారత విద్యార్థి పరిషత్ యొక్క విద్యార్థులపై జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలయ్యాలని ఈరోజు విద్యార్థులు ప్రశ్నిస్తే వారిపై తెరస గుండాలు నిర్దాక్షిణ్యంగా దాడి చేయడం జరిగింది. కేటీఆర్ ఇచ్చినటువంటి హామీ, ఇల్లంతకుంటలో 30 పడకల ఆసుపత్రిని నిర్మిస్తామని చెప్పినటువంటి హామీని వెంటనే నిర్వర్తించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రశ్నిస్తే ఈరోజు ఈ కేసీఆర్ గుండాలు నిర్దాక్షిణ్యంగా వారిపై దాడి చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడి కార్ని పూర్తిగా విధ్వంసం చేయడం జరిగింది. ఈరోజు సాక్షాత్తు పోలీస్ స్టేషన్లోనే భారతీయ జనతా పార్టీ నాయకులపై, కార్యకర్తలపై టీఆర్ఎస్ నాయకులు వీధి గుండాల్లో వ్యవహరించి ఈరోజు దాడికి పాల్పడడం జరిగింది. ఈరోజు మనం ఒక వీడియోలో చూస్తే తెలుస్తూ ఉంది, అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారి కూడా ఈరోజు మీరు చేసినటువంటి ఘటనను వ్యతిరేకిస్తూ ఉన్నాడు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా అడిగే ప్రశ్నించే హక్కు ఉందని చెప్పి వారు చెప్తా ఉన్నారు. నేను ఈరోజు సూటిగా కేటీఆర్ గారికి ప్రశ్నిస్తా ఉన్నా, నువ్వు నిజమైనటువంటి పరిపాలన ప్రజలకు అందిస్తున్నావంటే, నువ్వు నిజంగా సిరిసిల్ల అభివృద్ధి కోసం పనిచేస్తున్నావంటే, నువ్వు వచ్చిన ప్రతి పర్యటనలో ఎందుకు ప్రతిపక్షాలని ముందస్తుగా అరెస్టులు చేస్తున్నావో ఈరోజు తెలియాలి. ఈరోజు ప్రతిపక్షాలపై కేటీఆర్ వస్తుందంటే పోలీసులు దాడి చేస్తూ ఉంటారు, ఈరోజు ముందస్తు అరెస్టులు చేస్తూ ఉంటారు, ఇబ్బందుల పాలు గురి చేస్తూ ఉన్నారు. నేను ఈ కేటీఆర్ని ప్రశ్నిస్తా ఉన్నా ఉద్యమ సమయంలో ఈరోజు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, అప్పుడు ఉన్నటువంటి మంత్రులను మీరు ఏ రకంగానైతే ప్రశ్నించిందో తెలంగాణ సమాజం అంతా చూసింది. ఈరోజు అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ప్రతిపక్షాలు, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు మిమ్మల్ని, మీ మంత్రుల్ని, ముఖ్యమంత్రిని కూడా ప్రశ్నిస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కరీంనగర్ జిల్లాలో కానీ సిరిసిల్లలో కానీ కేటీఆర్ బ్యాచ్ ఏంటంటే ల్యాండ్ గ్రాబర్లు, గుట్కా మాఫియా, ఇస్కా మాఫియా ఏష్టోళ్ళంతా ఆయన ఎన్నుకుంటారు. ఈరోజు ఆయన పర్యటన వస్తుందంటే ఈ రౌడీలు, గుండాలంతా ఈ ప్రతిపక్షాలని మీద దాడులు చేస్తూ ఉంటారు. ఈరోజు మనం ఇల్లంతకుంటలో మనం చూసినాం, అక్కడ ఒక పోలీస్ అధికారి ప్రశ్నిస్తే ఇస్కా మాఫియా వేసినటువంటి తెరస గుండాలు పోలీస్ అధికారితో పాటు భారతీయ జనతా పార్టీ నాయకుడిని ఈరోజు వారిపై దాడి చేయడం జరిగింది. ఈరోజు కూడా అట్లాంటి పరిస్థితే ఇల్లంతకుంటలో జరిగింది. కాబట్టి తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా కరీంనగర్ సిరిసిల్ల ప్రజలంతా కూడా దీన్ని గమనించాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఎవరైతే భారతీయ జనతా పార్టీ మీద మరియు ఏబీవీపీ విద్యార్థుల మీద చేసినటువంటి దాడులని వెంటనే ఖండిస్తా ఉన్నాం, వారిపై వెంటనే కేసులు నమోదు చేసి వారిని జైలుకు పంపాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. భారత్ మాతాకి జై.